వచ్చావు గురు అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. బుర్ర బూడిద గుమ్మడిగాయలా ఉన్నా బాడీ అంతా తెలివితేటలే. సరైన టైంలో కొట్టడమేరా ఈ ఆదిష్టాయి. ఏమంటావు? ఇదిగో పొద్దున నాయుడయ్య ఏం చెప్పారు తెలుసా? ఆలోచించకుండా కొట్టేవాడు రౌడీ, ఆలోచించి కొట్టేవాడు ఆది అని. అది మాత్రమేనా? రే శివ, నా తర్వాత మీ అందరికి నాయకుడు ఆది అని చెప్పేశారు. నాయుడయ్యారా నా దైవం. రే ఆది, నువ్వు ఏమైనా చేయగలవని నన్ను ప్రోత్సహించాడు. చూడు, ఆయన గురించి మాట్లాడితేనే పులకరిస్తుంది. ఏది చూపించు. చూడాడికి ఎంత కొవ్వు. వాడిని చూడండిరా, ఇప్పుడు వాడిని చూస్తుంటే అచ్చం ఆ కుంటి గుర్రం కిట్టుగళ్ళు ఆకే. రే వాళ్ళలాగే ఒకసారి కుంట్రా, పడిపోకుండా ఉండడానికి ఆడికి ఒక కర్ర ఇవ్వండిరా. ఆడికి ఇప్పుడు నాగిస్తాడ్రా. గదిలేవో వీడిని వేసేస్తాం. ఇదిగో ఆ తాడు తీసి వీడి కాలికి కట్టు. కట్రా కట్రా కట్రా
వదిలే. ఏమన్నారా? కుంటి గుర్రమా? కుంటి గుర్రం పరిగెత్తలేకపోవచ్చు, కానీ ఉన్న చోట నుంచి ఒక్క తని తనంటే పీస్ పీస్ అయిపోతాం. వద్దుకిట్టు, నా జోలికి రాకు. అదేరా నేను చెప్తున్నాను, నువ్వు మా జోలికి రావద్దు. నేను జస్టిన్ వీటన్నిటికీ దూరంగా ఉన్నావు. నీ టైం బాగుండ బట్టి నేను వచ్చి నువ్వు బతికిపోయావు. ఇదే జస్టిన్ కనుక వచ్చుంటే పట్టుకోండి. అది రే వచ్చి పరా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి, ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. ఏం చేస్తుంటావు? వీడియో షాప్ రన్ చేస్తున్నాను సార్. ఓ, ఎంఎంఎస్ పార్టీయా? అలా అయితే అన్ని కవర్ చేస్తుంటావే. ట్రూ లవ్ సార్. ట్రూ లవ్ సార్. ఏంటి టిఫినా? అవును సార్, దోశలు. పిల్లతో టిఫిన్ అయిందా? నిజంగానే ట్రూ లవ్ సార్. ఇదే చెప్తున్నాడు. దోశలు పెడితే నిజం ఎలా చెప్తాడు? వీడికి చికెన్ బిర్యానీ పెట్టండి, లెగ్ పీస్ తో సహా. ఆటోమేటిక్ నిజం కక్కుతాడు. ఓకే సార్. లెగ్ పీస్ మర్చిపోతాం. నాకు చికెన్ బిర్యానీ వద్దు సార్, దోశలే చాలు సార్. నీకు అక్కర్లేకపోయినా ఆయన చెప్పాడు కదా, ఆయనకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. నువ్వేం భయపడకు, లోపల అక్కడ ఆల్రెడీ లెగ్ పీస్ తింటున్నాడు. సారీ కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. నాయుడయ్య గురించి బాగా తెలిసే ఈ కంప్లైంట్ ఇస్తున్నారా? నాయుడయ్య, ఆది, నాయ, ఈ ముగ్గురు ఉన్నంత వరకు ఈ ఊరు బాగుపడదు. కిట్టుని జస్టిన్ వదిలేశారు సార్. ఈ కంప్లైంట్ నా అల్లుడు మాథ్యూ అంటే జస్టిన్ తమ్ముణ్ణి చంపడానికి ప్రయత్నించే వాళ్ళ మీదే. ఇంతవరకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పబ్లిక్ కి ధైర్యం చాలలేదు, అలాగే యాక్షన్ తీసుకోవడానికి పోలీసులకి ధైర్యం చాలలేదు. కనీసం మీరైనా తీసుకుంటే. నా గురించి మీరు వినే ఉంటారు, నాకు లీగల్ గా యాక్షన్ తీసుకునే అలవాట్లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మీ హస్బెండ్ పేరు కూడా ఉంది, అదే ఆలోచిస్తున్నాను. నాకు సంబంధించి మా ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఆయన ఎన్కౌంటర్ లో ఇంకోసారి చనిపోయినా నేనేమి బాధపడ్డా. మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. తమరిది ఏ ఊరు? ఎందుకు అడుగుతున్నానంటే సొంత ఊరుకు ట్రాన్స్ఫర్ చేయించమంటారా, వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించమంటారా? తెలుసు నాయుడయ్యా, నీ చరిత్రంతా నాకు బాగా తెలుసు. తెలిసి ఎందుకు వచ్చానని చూస్తున్నావా? నా చరిత్ర గురించి నువ్వు తెలుసుకోవద్దు. అందుకని నేను ఈ మధ్య ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా ఆఫీసులోనే ఉంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఎలా ఉంది నా పాలసీ? నాకు ఇంకో పాలసీ కూడా ఉంది. నాకు నచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టను, వదిలేస్తాను. అలాగే నచ్చని వాళ్ళ మీద కేసు పెట్టను, చంపేస్తాను. నాకు నువ్వు నచ్చలేదు. కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చావా? ఏ, భయపడుతున్నారా? ఈ నాయర్ పోలీసులకి భయపడడు నాయుడయ్యా, వాడి గురించి నీకు తెలియదు. బెదిరిస్తున్నారా? వాడు మహా దుర్మార్గుడు. మీకంటేనా? నేను చెడ్డవాణ్ణ మంచివాణ్ణ అన్నది ముఖ్యం కాదు. ఆ కంప్లైంట్ నువ్వు వాపస్ తీసుకో. ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? మీ స్వార్థం కోసం మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా? చంద్ర, నీకు తెలియదు, అందుకు కారణం నేను కాదు. వద్దు, నాకేమి చెప్పొద్దు, మీ కథలు నేను వినదలుచుకోలేదు. చంద్ర, అర్థం లేకుండా మాట్లాడకు. వాడి వల్ల నీకు ప్రమాదం ఏదైనా వస్తుందేమోనని నా భయం అంతా. ఇంతవరకు మీ నుంచి నా కుటుంబాన్ని కాపాడుకున్న దాన్ని వాళ్ల నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. చంద్ర, నా మీరు వెళ్ళొచ్చు.